పర్యావరణ పరిరక్షణను విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకోవాలని ఖమ్మం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తెలియజెప్పారు. ఈ సందర్భంగా నగరంలోని ఎన్ఎస్పి పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, ప్రకృతిని కాపాడుదాం ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్రావు, సైన్స్ ఉపాధ్యాయుడు వైవి రాజేంద్ర ప్రసాద్, రమణరాజు, తిరుపతమ్మ, శ్రీరామమూర్తి, రాము తదితరులు పాల్గొన్నారు. దగ్గర దగ్గర రెండున్నర గంటల పాటు అనుసరించి ఎకో క్లబ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాలలోని 800 మంది విద్యార్థులతోటి నో ప్లాస్టిక్ యూసేజ్ దానిపైన భారీ ర్యాలీ తీయటం జరిగింది. ఈ ర్యాలీకి మా జీవశాస్త్ర ఉపాధ్యాయులైన ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులైన శ్రీ వై వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ర్యాలీ చేసి ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలని మా హ్యాబిటేషన్ అయిన బురాన్పురము, లెనిన్ నగరు, సర్దార్ క్లినిక్ సెంటర్లో చైతన్యం కలిగించడం జరిగింది. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు అని చెప్పేసి ఎప్పుడైతే ప్లాస్టిక్ నిషేధిస్తామో అప్పుడే ధరణికి మేలు జరుగుతుంది, తద్వారా భూగర్భజలం పెరుగుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ మా ఆవాస ప్రాంతాన్ని మొత్తము చైతన్యవంతం చేయడం జరిగింది. దీనికి జీవశాస్త్ర ఉపాధ్యాయులతో పాటు మా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులైన రాజేంద్ర ప్రసాద్ గారు, మిగిలిన ఉపాధ్యాయులు, 800 విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. చాలా వరకు సత్ఫలితాలను అందిస్తుందని చెప్పేసి సంతోషంగా చెప్తూ, రాబోయే కాలంలో ప్రతి మనిషి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బజార్కి కిరాణా సరుకుల కోసం కావచ్చు, చికెన్ షాపు కానీ మటన్ షాపు కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా జూట్ బ్యాగ్ను కనుక అట్లనే గుడ్డ సంచులను కనుక తీసుకొని వెళ్ళినట్లయితే ఈ పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ రోజు నుంచే ఒక నినాదం కూడా చేశాం. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు ఖమ్మం పట్టణంలో సుమారుగా 3.5 కిలోమీటర్ల ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించినందుకు కూడా విద్యార్థులను అభినందిస్తూ, ద్వారా ఈరోజు ఖచ్చితంగా ఈ రోజు నుంచి సాధ్యం ద్వారా సింగిల్ యూసేజ్ వాడకుండా అందరం కూడా దూరం చెప్పేసి కూడా కోరుతాం.